ఓం శ్రీ శుభంకర్యే నమః. నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024 సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి, అలాగే వృత్తి వ్యాపారాలని చూసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ 2024 మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా భాగ్యస్థానము యందు గురుడు రజతమూర్తిగా సంచరించనున్నాడు. శని భగవంతుడు సంవత్సరాంతము మొత్తము కూడా షష్ఠస్థానము యందు తామ్రమూర్తిగా సంచరించనున్నాడు. రాహుకేతువులు సంవత్సర ప్రారంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా సప్తమ జన్మస్థానాల యందు రజతమూర్తులుగా సంచరించనున్నారు. భాగ్య గురుడు సర్వకార్యములని కూడా కన్యారాశి వారికి సిద్ధింపజేస్తాడు. తద్వారా ఈ యొక్క బృహస్పతి సంచార ప్రభావము చేత ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలని కన్యారాశి వారు 2024 సంవత్సరంలో పొందగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. మే నుంచి మరింత గొప్ప ఫలితాలని పొందుతారు. ఫిబ్రవరి మాసములో ఒక ప్రమాదము మీ ఇంటిని మీ కుటుంబాన్ని పూర్తిగా మీకు ఉన్నటువంటి అజాగ్రత్తను గుర్తు చేస్తుంది. అది ప్రమాదము అంటే వాహన ప్రమాదమని మనం అనుకుంటే పర్వాలేదు, వస్తువులు పోయినా ప్రమాదమే, ఎవరైనా మెట్ల మీద నుంచి జారిపడ్డా ప్రమాదమే, లేదు అజాగ్రత్తగా తలుపేసుకోకుండానో గ్యాస్ వెలిగించో ఏదైనా అటు ఇటు వెళ్ళినా అది ప్రమాదమే. ఆ ప్రమాదము చాలా భయానికి గురి చేస్తుంది. కాబట్టి అజాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది కాదు కన్యారాశి వారి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో కలిసి ప్రయాణములు చేసేటప్పుడు కానీ వారి వారికి మిత్రులకి ఇత్యాది వారికి సలహాలు ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. కోపము అధికమయ్యేటువంటి సందర్భాలు కూడా జనవరి నుంచి ఏప్రిల్ లోపల చూడవచ్చు. ఆవేశంగా రోజు మొత్తము కూడా మౌనంగా ఉంటారు ఒక్కొక్కసారి. తర్వాత వారికి వారే సర్ది చెప్పుకుని
మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. పిల్లల మీద, తల్లిదండ్రుల మీద, పెద్దల మీద చికాకుని తరచూ ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఏప్రిల్ లోపు. ఏప్రిల్ తర్వాత కొన్ని కొన్ని మార్పులని స్వతహాగానే మీరు తెచ్చుకుంటారు. కన్యారాశిలో ఉన్నటువంటి విదేశీయస్తులు ఆరోగ్యం పైన శ్రద్ధను పెట్టడం అవశ్యం. ఎందుకంటే అజాగ్రత్తతో ఉంటే కనుక చర్మ, అలాగే హృదయ క్షుత్ రోగములు పెరుగుతాయి. తరచు నరాలకి సంబంధించినటువంటి మందులని అభ్యాసం చేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారానికి సంబంధించినటువంటి శాఖలని మే మాసము నుంచి వేరే వేరే ఊళ్ళల్లో, పట్టణాలలో పెట్టుటకి మీ యొక్క ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు పై అధికారుల చేత సత్సంబంధాలని పెట్టుకుంటం ద్వారా జీతములని అధికముగా పొందేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. వివాహము కానటువంటి వారికి చక్కటి వివాహమైనటువంటి సంబంధాలు అక్టోబర్ మాసములో ఎక్కువగా వస్తాయి. సంవత్సరాంతము లోపలే వివాహాన్ని కూడా చేసుకుంటారు. నూతనముగా వివాహమైనటువంటి వారికి సత్సంతాన ఫలితములు కూడా జూన్ మాసము నుంచి అక్టోబర్ మాసము లోపల గోచరిస్తున్నాయి. కన్యారాశి వారు కొత్త ఆలోచనలతో, విశాలమైనటువంటి దృక్పథముతో, సృజనాత్మక ఆలోచనలతో రాజకీయ రంగములో ముందుంటారు. స్త్రీలు, కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి పదవులని అధిరోహిస్తారు. వారికి సెప్టెంబర్ అక్టోబర్ మాసములో ప్రమాదము ఉన్నప్పటికీ ప్రాణహాని ఉండదు. అలాగే ప్రతి పనిలో కూడా కన్యారాశి జాతకులు విజయము వైపే నడుస్తూ ఉంటారు. ఆ పని ఒకవేళ ఫెయిల్ అయినా దాంట్లో కూడా సంతృప్తిని వెతుకుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి జూన్ నుంచి సెప్టెంబర్ చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలని కలిగి ఉంటారు. విశేషమైనటువంటి వ్యాపారములను చేయటానికి ఆడవారు మక్కువ చూపుతారు. ప్రత్యర్థులతో కలిసి పోటీ పరీక్షల యందు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ రాణించగలుగుతారు. క్రీడారంగములో కన్యారాశి పిల్లలు ముందంజలో ఉంటారు. బంధువుల యొక్క సుఖ సంతోషాల కొరకు విశేషమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు ఈ సంవత్సరం. శని షష్ఠస్థాన ప్రభావము చేత బుద్ధి ఆలోచనలు వికసిస్తూ ఉంటాయి. ఇప్పుడు చేసినటువంటి ఆలోచన 10 నిమిషాల తర్వాత మరింత మెరుగుపరుచుకుని అభివృద్ధి చేస్తూ ఉంటారు. మనకంటే గొప్పవారు చెప్పినటువంటి మాటలని స్మరణ చేసుకుంటూ ఉంటారు. అబద్ధాలని ఆడకుండా నిజాయితీగా ఉండటం అనేటువంటిది కన్యారాశి వారి ప్రధాన లక్ష్యం. అలాగే మోసపూరితమైనటువంటి మాటలని మాట్లాడకూడదు. గృహము లేనటువంటి కన్యారాశి వారు ఈ సంవత్సరము ప్రథమార్ధములోనే మేలోపే ఒక ఇంటివారవుతారు. భూములని కొనటము, స్థిరమైనటువంటి ఆస్తులని సమకూర్చుకుంటములో కన్యారాశి వారు 2024లో ముందంజలో ఉంటారు. అలాగే కన్యారాశి వారు డబ్బు విపరీతమైనటువంటి మార్గాలలో సంపాదిస్తూ ఉంటారు. అది ధర్మమైతే మంచిదే, అధర్మమైతే దానికి తగ్గ శిక్షని అనుభవించాలి. అబద్ధాలని ఆడకూడదు,
ఎవరిని మోసము చేయకుండా సంపాదించిన ధనమే మనది. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. గోవుని పూజించిన, గోశాలని నడిపేటువంటి గోపాలకుడికి, అంటే గోవుల యొక్క సంరక్షణని చూసేటువంటి గోపాలుడికి వస్త్రదానము చేసిన, ఆ గోపాలుడికి నెలకి ఒకసారి మంచి బియ్యము పప్పుప్పులని సమర్పణ చేసిన శుభము కలుగుతుంది. గోవులకి పచ్చి గడ్డిని సమర్పణ చేయటము ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఇట్టే తొలగుతాయి. గోసన్నిధిలో కుదిరితే నెలకి ఒక్కసారైనా 10 నిమిషాలు గడపండి, మంచి ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు ఉన్నతమైనటువంటి విద్యలను చదవగలుగుతారు. ఉద్యోగస్తులు వారి ఉద్యోగములో ఉన్నటువంటి చిరాకులను తొలగించుకోగలుగుతారు. భయములో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు శత్రువులను ఇట్టే ధిక్కరిస్తారు. విజయాన్ని పొందటానికి సనాతన ధర్మము తప్ప మరొక మార్గము ఉండదు. కాబట్టి గోచార ఫలితాలని సక్రమంగా అనుభవిస్తూ సనాతన ధర్మమైనటువంటి మార్గములో మనమందరము నడుద్దాము. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.